హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిర్యానీ కోసం వెళ్తున్నాం హొస్కోటా దగ్గరికి. ఇక్కడ చాలా ఫేమస్ అంట. 7:30 నుంచి 9:30 లోపల 1000 kgs బిర్యానీ అయిపోతుందంట. కాకపోతే నేను అనుకున్నాను, ప్రణవ్ చాలాసార్లు వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో, ఏంట్రా పొద్దున్నే ఏంట్రా బిర్యానీ తినేది అంటే, లేదమ్మా అక్కడ చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పాడు. సో లాస్ట్ వీక్ తను వెళ్ళినప్పుడు నన్ను కూడా రమ్మన్నాడు, రమ్మ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేసి వద్దాం అని చెప్పి పిలిచాడు. కానీ మార్నింగ్ 6:00కే వాడు బయలుదేరాడు, అందువల్ల నేను వెళ్ళలేకపోయాను. సో వాడు వెళ్ళి మాకు కూడా తీసుకొచ్చాడు బిర్యానీ. తర్వాత అది టేస్ట్ చేసిన తర్వాతే తెలిసింది, ఓ అందుక ఇంతమంది దానికోసం దూరం వస్తున్నారా అనిపించింది. చూసారా క్యూ అంట. సో క్యూలోనే అందరు నిలబడి తీసుకోవాలి, చాలా దూరం క్యూ ఉంటుందంట. కానీ వీడు షూట్ చేయడం అంత సరిగా క్యూ అంతా కూడా కవర్ చేయలేకపోయాడు. చూసారా బిర్యానీ పైన బొగ్గులతో వేసి సో ఈ విధంగా సర్వ్ చేస్తారు. ఒక హాఫ్ ప్లేట్ వచ్చి 180 rupees అంట మటన్ బిర్యానీ ఇది. సో తను మాకోసం 2 packets తీసుకొచ్చాడు. చాలా టేస్ట్గా ఉండింది. నాకైతే నార్మల్గా బిర్యానీ అంత ఇష్టం ఉండదు. సో ఎప్పుడైనా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ బాగుంది కదా అక్కడ బాగుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు, ఈవెన్ పూజీ ప్రణవ్ కానీ మా వారు కానీ. కానీ నాకైతే బిర్యానీ ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా అనిపిస్తుంది. మీకు తెలుసు మేము బయట ఫుడ్ చాలా రేర్గా తీసుకుంటాం, కానీ ఈ బిర్యానీ ఎందుకో చాలా బాగుండింది. మటన్ బిర్యానీ అంటే తింటూ ఉంటే తినాలనిపించేంత టేస్ట్. సో ఇదన్నమాట, చూసారా చాలా బాగుండింది, అందుకే మీకోసం షేర్ చేస్తున్నాను. హొస్కోట దగ్గర ఉంది ఇది. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీరే ఫిదా అయిపోతారు ఈ బిర్యానీకి. అంటే 2 hours ఇంత సేల్ అవుతుందంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత టేస్ట్ ఉంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.